బూడిదని మనం నేను సాంబ్రాణి వేస్తాను కదండి, ఆ బూడిదని ఇగో ఇలా ప్లాంట్స్కి అన్నీ వేస్తాను నేను. ఎందుకంటే పూలు తీసుకురానికి వచ్చినప్పుడు అన్ని ప్లాంట్స్కి వేస్తాను. కొంచెం మనకు చెట్లకు కూడా ఒక కంపోస్ట్ లాగా రెడీ అవుతుంది. ఈ పూలేమో అన్నీ అలానే పెట్టేసి బాటిల్స్లో వేస్తాను. బూడిద మాత్రం ఇప్పుడు చామంతికి వేద్దాం ఇప్పుడు, ఎందుకంటే మనకు సీజన్ కాబట్టి ఈ చామంతికి వేస్తానండి. పూలు మాత్రం నేను తర్వాతకు వాటర్ బాటిల్స్లో నింపేస్తాను. లిల్లీస్ చూడండి ఎంత బాగా అయ్యాయి మనకు. నిన్న తెంచలేదండి. నిన్న కూడా చాలామంది మా ఫ్రెండ్స్ వస్తే వాళ్ళకి చాలా మొక్కలు మన గార్డెన్ నుంచి తీసివ్వడం జరిగింది. చూడండి ఎంత ఈ లిల్లీ అడిగారు, కానీ ఇది తీయడానికి అసలు చాలా ఇబ్బందిగా ఉంది. చూడాలి ఒక ప్లాంట్ అలా తీసి 2-3 దాంట్లో పెట్టేద్దామనేసి. అసలు ఈ మధ్యలో కంటిన్యూ అవుతుంది లిల్లీ సీజన్ ఏమో, ఇప్పుడు ఇలా వాడిపోయినవన్నీ పక్కకు పెట్టేస్తుంది. నిన్న నేను తెంచలేదు, కొన్ని వదిలేసాను అలానే. ఇవి మన కంపోస్ట్లో వేసేస్తాను. పోకప్పులు కూడా బాగా అవుతున్నాయండి. అన్నీ ఇవన్నీ ఇగో సీడ్స్ వచ్చేటట్లున్నాయి, ఫామ్స్ అవుతున్నాయి కాబట్టి మళ్ళీ ఇగో ఇక్కడ వేసాను నేను. ఇలా ఫ్లవరింగ్ అంతా కింద వేసాను ఇగో చూడండి, అన్నీ వేసాను వస్తున్నాయి. కంటిన్యూ వర్షం ఉంది కదా. మన మిరప చెట్టు కూడా ఎన్ని కాయలయ్యాయి చూడండి. ఇవి తెంచాలి, తెంచి అయినాయండి మిరప చెట్లు. నేను ఒక 5-6 మా ఫ్యామిలీకి సరిపోయేటట్లు ఉండాలనుకున్నాను కదా. ప్లాంట్స్ బాగా నాటాను ఈసారి. కింద కూడా ఒక షో ప్లాంట్లో అయ్యింది, అది కూడా ఇది ఎంత బాగా అయినా చూడండి. అన్నీ ఇవి తోటకాయలు అండి, ఇవి చాలా కారంగా కూడా ఉంటాయి. ఇవి హార్వెస్ట్ తర్వాత చేసుకుంటాను. ఇప్పుడు ఓన్లీ దేవుడికి పూజకు పూలు తీసుకుంటున్నాను. మా బీన్స్ అవుతుంది 1-2. మా షీరో వచ్చినప్పుడల్లా వాడికి మనకి ఆకుకూరలు తినడు కానీ ఈ బీన్స్ కానీ అన్ని కూరగాయలు టమాటాస్ చాలా ఇష్టపడతాడు ఆడు. ఈ టమాటాలు కూడా అయ్యాయండి మనకు. ఇది రౌండ్గా ఉంది, ఏం సీడో ఏమో తెలియదు కానీ ఇది చూడండి మన ప్లాంట్ ఎంత ఉంది, సైజ్ ఇంతే కానీ విత్తనాలు బాగా అయిపోయినాయి. ఒక్కొక్క దానికి గుత్తులు గుత్తులుగా బాగా వచ్చాయి. నేనే తెంచలేదు, ఈరోజు తెంచుకుంటాను. ఇది కూడా చెప్పాను కదా దొంతు మల్లె, లిల్లీ పూలు తెంచుకుంటానండి. అసలు ఎంత స్మెల్ అంటే లిల్లీ అసలు. నిన్న వాళ్ళైతే చాలా వాళ్ళకు కూడా బాగానే నేను అసలు నిన్న కొన్ని ఫ్లవరింగ్ వదిలేశాను. చూడండి ఎంత బాగా అనిపిస్తాయి. బాగా ఏమి అసలు మన డైలీ కూరగాయల కంపోస్ట్ అవేనండి. స్టార్టింగ్లో చాలా తెల్ల పురుగు పట్టింది, నేను అప్పుడు మొత్తం అడుగు వరకు కట్ చేశాను. అసలు ఎలా అంటే అసలు పోతుంది చెట్టు అనుకున్నాను నేను, అంత తెల్ల పురుగు చాలా పడితే. ఒకసారి మొత్తం బాగా తీసేసి కంపోస్ట్ వేశాను. ఎన్ని పూలు అయ్యాయో శంకు పూలు. ఇది వయలెట్ కలర్ అండి శంకు. ఇది కూడా బాగా అనిపిస్తుంది. ఇది చెప్పాను కదా సత్యనారాయణ చెట్లు, ఇది కూడా ఒక రకం అనేసి షో ప్లాంట్లోనే. ఇది చూడండి రెడ్ ఫ్లవర్ ఇలా అవుతుంది. అయితే నేను దీన్ని ఏం చేశానంటే చాలా పెద్దగా అయింది అనేసి మొన్న అన్నీ మొత్తం తీసేసానండి. తీసి 2 బకెట్స్లో పెట్టాను. ఇక్కడ ఫ్లవరింగ్ వచ్చింది అప్పుడు ఇది కూడా నేను కోసేసుకుంటాను. బాగుంటుంది ఇది కూడా, చిన్నగా చాలా బాగా అనిపిస్తుంది.
మన బిల్వపత్రి కూడా చూసారా ఇలా మొత్తం ఇంకా ఎంత ఉంది మనకు పెద్ద పెద్ద ఆకులు చూడండి ఎంత పెద్దగా వచ్చాయి. నేను ఎందుకంటే కట్ చేశాను మొన్ననే అంతా కట్ చేశాను, కట్ చేసినాక బాగా వచ్చింది వర్షానికి. ఇవి కూడా డైలీ ఒకటి కంపల్సరీ ఆకు తీసుకుంటాం. ఈరోజు సోమవారం కాబట్టి శివుడి కోసం మన ఇంట్లో పూజ పూర్తికి ఉన్నా చాలనేసి నేను ఇలా పెట్టుకున్నానండి. తలపాకండి, నేను ఆంజనేయ స్వామి కోసం డైలీ ఒక ఆకు తెంచుకుంటాను.